తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న దోపిడీని పుస్తక రూపంలో ప్రజలకు వివరిస్తామని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. తెదేపా నేతలు రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకుతింటున్నారో ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ప్రభుత్వ అవినీతిపై ముద్రించిన పుస్తకాలను దేశంలోని అన్ని పార్టీలకు అందజేస్తామని చెప్పారు. సర్కారు అవినీతి అక్రమాలను చూస్తూ ఊరుకోబోమని, బాధ్యత గల ప్రతిపక్షంగా పోరాడతామని తెలిపారు. ఢిల్లీలో తమ పార్టీ శాసనసభ్యుడు భాజపా శాసనసభ్యుడిని కలవడంపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని బొత్స ప్రశ్నించారు. ప్రజలు ఎన్నికల కోసం కుతూహలంగా ఎదురుచూస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా తమ పార్టీ సిద్ధమని ప్రకటించారు. 2019లో తమ పార్టీ స్వతంత్రంగానే ఎన్నికలకు వెళ్తుందని స్పష్టం చేశారు. నీ ప్రమేయం లేదు, నీ ప్రమేయం అశోక ప్రసాద్ గారి ప్రమేయం, మీ మంత్రి ప్రమేయం లేదని చెప్పింది. మీరే కేంద్రానికి లేఖ రాసి దాని మీద దర్యాప్తు జరపని ఇస్తే ధైర్యం మీకుందని అడుగుతున్నాం. లే, కానీ ఆవాకులు చావాకులు మాట్లాడడంలో మాత్రం, మీరు ఏదో నీతి మంత్రులు మాట్లాడడం మాత్రం దయచేసి కట్టిపెట్టండి. అశోక చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రధానికి అని తెలుసుకున్నారు.